Welcome to Naaz Educational Academy of Excellence. Telangana 10th class board exams 2022. ఈ వీడియోలో మీకు ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉండేటటువంటి పేపర్ని ఫిజికల్ సైన్స్ అంటాం. ఇది 40 marks పేపర్. ఈ ఫిజికల్ సైన్స్కి సంబంధించి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ వీడియో క్వశ్చన్స్ డిస్కస్ చేసే ముందు మీ ఈ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అందించడం జరిగింది. తెలుగు నుంచి సోషల్ స్టడీస్ వరకు అన్ని సబ్జెక్ట్స్లో కూడా మేము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాం. ఈ ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ప్రతి సబ్జెక్ట్లో కూడా యాజ్ అన్ యావరేజ్గా 65-70% క్వశ్చన్స్ మేము ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో రావడం జరిగింది. ఇదే ఇన్స్పిరేషన్తో ఇప్పుడు తెలంగాణలో జరగబోయేటటువంటి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్కి కూడా మేము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఇవ్వబోతున్నాం. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి పెయిడ్ సర్వీసెస్ మాత్రమే. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏదైతే పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయో అవి కేవలం గ్రూప్ సబ్జెక్ట్స్కి ఇస్తున్నాం. అంటే మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ అండ్ సాంస్క్రిట్. దీంతోపాటుగా లాంగ్వేజెస్ అనేటువంటి తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఇవి ఎవరైతే గ్రూప్స్ తీసుకున్నారో వాళ్ళకి లాంగ్వేజెస్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ కనుక తీసుకున్నట్లయితే మీకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సాంస్క్రిట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇది పూర్తిగా పెయిడ్ సర్వీస్ మాత్రమే, ఇది ఫ్రీ సర్వీస్ అయితే కాదు. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో మేము అందించాం. దాదాపుగా 628 మంది ఈ ప్రోగ్రాంలో సక్సెస్ అయ్యారు. వాళ్ళ కాన్ఫిడెన్స్తోనే, వాళ్ళ యొక్క సక్సెస్తోనే ఇప్పుడు తెలంగాణలో ఈ ప్రోగ్రామ్ని మేము లాంచ్ చేస్తున్నాము. ఎవరైతే ఈ ప్రోగ్రాంలో అంటే పెయిడ్ సర్వీసెస్ క్రింద క్వశ్చన్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు చేయవలసింది ఏంటంటే, ఇక్కడ మీరు స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ కనిపిస్తుందో ఆ నెంబర్కి కాల్ చేయడం ద్వారా మీరు ఈ సర్వీసెస్ని పొందవచ్చు. ఇక ఈ వీడియోలో మీకు ఫిజికల్ సైన్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో కొన్ని క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇక్కడ క్వశ్చన్ని మీకు 2 ఫార్మేట్స్లో అంటే 2 లాంగ్వేజెస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, హౌ డు యూ కరెక్ట్ ద ఐ డిఫెక్ట్ మయోపియా. ఇది మయోపియా కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్. సో అంటే, ఇది మయోపియా అనేది మనందరికీ తెలుసు, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది. సో అంటే హాస్య దృష్టి లోపాన్ని మీరు ఎలా సరిచేస్తారు. రెండోది క్వశ్చన్ వచ్చేసి, ఎక్స్ప్లెయిన్ ద కరెక్షన్ ఆఫ్ ద ఐ డిఫెక్ట్ హైపర్మెట్రోపియా. దీర్ఘ దృష్టి లోపాన్ని సరిచేసే విధానాన్ని వివరించండి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో. ఇంద్రధనుస్సు ఏర్పడే విధానాన్ని వివరించండి. ఇవి ఏవైతే ఈ క్వశ్చన్స్ ఇక్కడ మీకు జస్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్గా 3 క్వశ్చన్స్ ఇచ్చా. అంటే ఇప్పుడు ఈ ఫిజికల్ సైన్స్ ఒకటి చూసామనుకోండి, ఇది 40 marks పేపర్. 40 marks పేపర్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నిటినీ ఈ యూట్యూబ్ ఛానల్లో అందించడం అనేది అది సాధ్యం కావటం లేదు. అందుకే వాటిని పెయిడ్ సర్వీసెస్ కింద ఇస్తున్నాము. సో ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఈ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఎగ్జామ్కి అంటే రేపు పబ్లిక్ ఎగ్జామ్కి వచ్చేటటువంటి క్వశ్చన్స్. 2 పాయింట్ ఏంటంటే, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ 27th May రోజున ఒకే రోజు 2 ఎగ్జామ్స్ 5 మినిట్స్ గ్యాప్తో జరుగుతాయి. కాబట్టి మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు 2 పేపర్లు కూడా కంప్లీట్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళవలసి ఉంటుంది. మరో పాయింట్ ఏంటంటే, ఈసారి ఎగ్జామ్స్ చాలా పకడ్బందీగా జరగబోతున్నాయి, ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఇది లేటెస్ట్ అప్డేట్. దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం. మర్చిపోయి